తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గౌతమి గోదావరి పాత బ్రిడ్జి పై నుంచి గోదావరిలోకి పడిపోయిన ఒక యువకుడిని ఆలమూరు పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జి ప్రభాకర్ రావు సకాలంలో స్పందించి కాపాడిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కపిలీశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన ఎర్ర రమేష్ నదిలో పడి బ్రిడ్జి స్తంభాన్ని పట్టుకుని కొట్టుకుపోకుండా కాపాడుకోవడాన్ని అటుగా వెళ్తున్న ఆలమూరు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రావు గమనించారు. వెంటనే స్పందించిన ప్రభాకర్ రావు లారీలను ఆపి వాటిలో నుంచి తాడు తీసుకుని నదీ ప్రవాహంలో స్తంభాన్ని పట్టుకున్న యువకుడు రమేష్కు వేసి స్థానికుల సహాయంతో పైకి లాగి ప్రాణాలను కాపాడాడు. కాగా యువకుడు గోదావరిలో పడిన సంఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సెల్ఫీ తీసుకుంటుండగా గోదావరిలో పడినట్లుగాను తను వెళ్లే వాహనంలో పెట్రోల్ అయిపోగా బ్రిడ్జిపై గల గోడపై కూర్చుని అకస్మాత్తుగా పడిపోయినట్లుగాను మరొకరు గోడపైకి ఎక్కి గోదావరిలోకి దూకినట్లుగాను చెప్పుకుంటున్నారు. ఈ ఘటనపై సరైన నిజాలు పోలీసుల విచారణలో వెల్లడి కావలసి ఉంది. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆలమూరు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ను పలువురు అభినందించారు. నలుగురు ఉన్నారా?